వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల నాగారం నడికూడ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నదని, గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పారిశుద్ధ్య కార్యక్రమాలు, డంపింగ్ యార్డ్ స్థల పరిశీలనతో పాటు వ్యర్థాలను నివారించుటకు శిథిల భవనం కూల్చివేత, రోడ్ల వెంట మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు తదితర కార్యక్రమాలన్నీ గ్రామాలలో కొనసాగుతున్నాయని, గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి అభివృద్ధి పనులను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ, మండల ఎంపీడీఓలు, తహసీల్దారులు, అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, గ్రామ సర్పంచ్లు, గ్రామ మరియు మండల తెరాస నాయకులు పాల్గొన్నారు. ఆ లిస్టు తయారేసి ఎంఆర్ఓ గారు వెరిఫై చేసుకుంటారు, ఖచ్చితంగా ఇల్లు కూలగొడతారని చెప్పి అనుకున్నప్పుడు ఆమె రాసిస్తే ఖచ్చితంగా ఇల్లు. ఈ పండుగ చాలా సంతోషంగా చేసుకున్నటువంటి పండుగ, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి నేను కూడా వర్గాల నియోగవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బట్టి విక్రవార్క అనే వ్యక్తికి ఈరోజు కళ్ళు లేని కబోది. ఆయన కళ్ళు ఉండి చూడలేనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు, నిజంగా బట్టి విక్రమార్కుడు. ఈరోజు మరి ఏది మాట్లాడాలి, ఏది చేయాలని తోచని పరిస్థితిలో అమోమయంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఏం చేసే పరిస్థితి లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ మరి గౌరవ ఎమ్మెల్యేలు. వాస్తవంగా ఈరోజు కన్మరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ, మునిగిపోయింది. అసలు పార్టీ లేకుండా అయిపోయిన తరుణంలో వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది అసభ్యకరం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. బట్టి విక్రమార్క గారు, నీకు ఏది కనపడతలేదో మా నియోజకవర్గానికి వచ్చి ఒక్కసారి చూడండి. ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదంటారా? రైతు బంధు పథకం ఇచ్చింది వాస్తవం కాదంటావా? రైతు బీమా పథకం ఇచ్చేది వాస్తవం కాదంటావా? మరి ఆడపడుచులకు డెలివరీ అయినప్పుడు వాళ్ళకు 12,000 ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది వాస్తవం కాదంటావా? ఈరోజు బతుకమ్మ చీరలు పంచేది, మరి మహిళలు సంతోషపడుతున్నది వాస్తవం కాదంటావా? ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చి దాని ద్వారా మరి ఈరోజు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా మా ప్రాంతానికి నీళ్ళు వచ్చేది వాస్తవం కాదని చెప్తావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు మరి పర్సంటేజ్లకు దీనికి దానికి అని అంటున్నావు. దేంట్లో పర్సంటేజ్ వస్తో మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు తప్ప మరి టీఆర్ఎస్ పార్టీకి తెలియదు. చీరల మీద పర్సంటేజ్ తీసుకున్నామంటావా, లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద పర్సంటేజ్ తీసుకున్నామని చెప్తావా, లేకపోతే అమ్మాయి డెలివరీ అయితే 12,000 ఇచ్చేది పర్సంటేజ్ అని చెప్తావా? నీకు అసలు నేను చెప్తా ఉన్నా, మీరు కళ్ళు గడపడని కబోదులుగా మీరు మారిపో